మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయల లూటీ జరిగిన స్కిల్ స్కామ్లో ఆధారాలతో సహా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో నలభై రోజులు పూర్తి చేసుకున్నారు మండలం రోజులు జైలు జీవితంలో ఆయన ఒక కిలో బరువు పెరిగారు జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు ములాఖత్లో చంద్రబాబును కలుస్తున్నారు తాను జైల్లో ఉంటే పార్టీలోని సీనియర్ నేతలు ఏమీ పట్టనట్లు ఉండిపోవడం చంద్రబాబుకు మంట తెప్పిస్తోందని సమాచారం తన ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా తాను జైలుకెళ్తే తమకేమీ పట్టనట్లు ఉండిపోవడం ఏంటని చంద్రబాబు కుతకుతలాడిపోతున్నట్టు తెలుస్తోంది స్కిల్ స్కామ్ లో సెప్టెంబర్ తొమ్మిదిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ను విజయవాడ తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు పోలీసులు అయితే తాను తన కాన్వైలోనే రోడ్డు మార్గంలో వస్తానని చంద్రబాబు అనడంతో సరేలేమ్మని రోడ్డు మార్గంలోనే తీసుకువచ్చారు రోడ్డు మార్గంలో వస్తుంటే దారి పొడవున్న పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారుల వైపు నిలబడి నిరసనలు తెలుపుతారని అది తన అనుకూల మీడియాలో అదే పనిగా చూపిస్తారని చంద్రబాబు అనుకున్నారు అయితే ఆయన అనుకున్నదేదీ జరగలేదు జనమే కాదు పార్టీ శ్రేణులు చంద్రబాబు అరెస్టును పట్టించుకోలేదు విజయవాడ చేరుకున్న తర్వాత చంద్రబాబును కొన్ని గంటల పాటు విచారించాక ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు బాబుపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ కోర్టు జుడీషియల్ డిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు చంద్రబాబును జైల్లో పెడితే రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతాయని చంద్రబాబు అనుకున్నారు తమ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తారని జనజీవనాన్ని స్తంభింపజేస్తారని అప్పుడు తనకు కావలసినంత మైలేజీ వస్తుందని చంద్రబాబు అనుకున్నారు అయితే చంద్రబాబు జైలుకెళ్తే బాబుతో నేను అనే ఓ చిన్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు నాయుడు దానికి పార్టీ నేతలే సరిగ్గా స్పందించలేదు దీనిపై అచ్చెన్నాయుడే నొచ్చుకుంటూ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు కూడా జైల్లో రోజూ వివిధ పత్రికలు చదువుతోన్న చంద్రబాబు ఆశ్చర్యపోయారు పార్టీ జాతీయ అధ్యక్షుడైన తనని అరెస్టు చేసినా పార్టీలో సీనియర్లు ఎవరూ వీధుల్లోకి రాకపోవడం నిరసన ప్రదర్శనలకు ప్లాన్ చేయకపోవడం ఎవరి ఇళ్లలో వారు కూల్గా కాలక్షేపం చేయడం గమనించిన చంద్రబాబుకు ఒళ్ళు మండుకొచ్చిందని చెబుతున్నారు ములాఖాత్లో తనను కలవడానికి వచ్చిన యనమల రామకృష్ణుడు పయ్యావుల కేశవులపై చంద్రబాబు జైల్లోనే నిప్పులు జరిగినట్టు బోగట్ట మీరంతా ఉండి ఏం చేస్తున్నారు అని చంద్రబాబు మండిపడ్డంతో సీనియర్ నేతల్లోనూ అసహనం పెల్లుబుకిందని అంటున్నారు మేం పిలుపునిచ్చినా జనం నుండి స్పందన లేకపోతే ఏం చేయమంటారు అని యనమల రామకృష్ణుడు వివరించబోతే నాకేం చెప్పొద్దు అక్కడ ఏం జరుగుతుందో నేను ఊహించగలను అని బాబు మండిపడ్డారట ఈ ములాఖత్ తర్వాత యనమల పూర్తిగా పార్టీ పిలుపునిచ్చిన ఆందోళనలకు దూరంగా ఉండిపోయారని పార్టీ వర్గాలే అంటున్నాయి తన కుమారుడు న్యాయవాదులను మానిటర్ చేయడం కోసం ఢిల్లీలో ఉంటే పార్టీలో సీనియర్లు పార్టీని పూర్తిగా గాలి తనను విడుదల చేయించడానికి గాని అరెస్టుకు నిరసనగా ఆందోళనను ఉధృతం చేయడానికి గాని సీనియర్ నేతలెవరూ పూనుకోకపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు నేతలంతా చేతులెత్తేయడం వల్లనే భువనేశ్వరిని పరామర్శ యాత్ర చేయించాల్సిందిగా చంద్రబాబే సూచించారని పార్టీ వర్గాల కథనం ఏ రోజుకా రోజు బెయిల్ వచ్చేస్తుంది అన్న ఆశతోనే చంద్రబాబు గడుపుతున్నారని అంటున్నారు అయితే ఇది ఎండమావిలా దూరం జరుగుతూ ఉండటంతో ఆయనలో నైరాశ్యం అలుముకుందని చెబుతున్నారు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా మూడు దశాబ్దాలుగా ఉన్న స్కిన్ ఎలర్జీ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు నిజానికి స్కిన్ ఎలర్జీ కన్నా కూడా పార్టీ నేతలు తనను పూర్తిగా వదిలేయడమే చంద్రబాబుకు ఎక్కువ నొప్పి రాజేస్తున్నట్లు సమాచారం ఇదే ఆయన్ని ఎక్కువగా బాధిస్తోందట దీన్ని భరించలేకపోతున్నానని ఆయన ములాఖత్కు వచ్చిన ఓ పార్టీ నేత వద్ద వాపోయినట్లు సమాచారం